అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు కేటాయింపు చేయడం శుభపరిణామం అన్నారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అమరావతి డెవలప్మెంట్ శరవేగంగా జరుగుతోందని తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో ఏపీ పునర్వైభవం సాధిస్తుంది అంటున్న ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పీట వేసింది కేంద్రం. ఈ నేపథ్యంలో అమరావతి రాజధానికి సంబంధించి 15,000 కోట్లను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సరే చెప్పండి, కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద పీట వేయడమే కాకుండా రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది, ఎలా తీసుకుంటారు? చాలా సంతోషంగా ఉంది. అమరావతి ప్రాంత అభివృద్ధి మొదలవుతుంది. మరలా ఇప్పుడు పిచ్చి మొక్కలు కొలిసిపోయిన ఈ ప్రాంతం తిరిగి అభివృద్ధిలో భాగస్వామ్యం కాబోతూ ఉంది. కేంద్రం కూడా ఇతోధికంగా సహాయం చేస్తానని ముందుకు రావడం చాలా సంతోషదాయకం. కేంద్రానికి ముఖ్యమంత్రులు వెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాజధాని ప్రయోజనాలు కానీ ఏనాడు లేదు. రాజధాని కావాలని పాడు పెట్టేశాడు. ఇప్పుడు తిరిగి మరలా రాజధాని అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. అంటే ఈ ఏదైతే 5 సంవత్సరాల్లో పాడైపోయిన రాజధాని నిర్మాణ పనులను మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా పనులు స్టార్ట్ చేశారు. ఎమ్మెల్యేల క్వార్టర్లు, ఎంపీల క్వార్టర్లు, మంత్రి నారాయణ గారు కూడా దాని మీద ప్రత్యేక ఫోకస్ చంద్రబాబు గారి ఆదేశాలతో ఇచ్చారు. ఈ నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఉపయోగానికి ఎంతవరకు పనిచేస్తాయని మీరు అనుకుంటున్నారు? ఇది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఎంతో కొంత అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇంతటితో ఆగుతుందని అనుకోవట్లేదు. ముఖ్యమంత్రి గారి చొరవతో తప్పకుండా ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. అంతేకాదు, మొదలుపెట్టి పనిచేస్తూ ఉంటే అవసరాన్ని బట్టి ఇస్తారు అని మేము భావిస్తున్నాం. కేంద్రం నుంచి ఇంత సపోర్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? అమరావతి రాజధాని డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి ఇంత సహకారం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? గత 5 సంవత్సరాల్లో కూడా 3 రాజధాని పేరుతోటి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది. మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏగా, ఈరోజు ఎన్డీఏగా ఉన్నా ఆ రోజు ఎన్డీఏలో మేము భాగస్వామ్యం కాకపోయినా మొదటి నుంచి చెప్తుంది అమరావతి ఆంధ్ర రాజధాని అని, దానికి కట్టుబడి ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, అమరావతి రాజధాని మాత్రమే కాదు పోలవరం కోసం, అలాగే ప్రత్యేకంగా రాష్ట్రానికి అంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చాలా ఎక్కువ కేటాయింపులు ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉన్నట్లుగానే అనుకోవచ్చు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కూడా ఇస్తున్నారు. అంతేకాదు, కారిడార్, 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ డెవలప్ చేస్తామని చెబుతున్నారు. మరి ముఖ్యంగా అమరావతికి సహాయం చేస్తున్నారు. పోలవరాన్ని కూడా కేంద్రం బాధ్యతగా చెప్పారు కాబట్టి తప్పకుండా ఎక్కువ సహాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్లో కేటాయించిన నిధుల ద్వారా ఆంధ్రప్రదేశ్కు బీజేపీ ఎన్డీఏలో భాగస్వామ్యం అవడంతో పాటుగా రాజధాని అమరావతి అని పదే పదే ఏదైతే మొదటి నుంచి చెప్తూ వస్తున్నారో దాన్నే ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి 15,000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించడం చాలా ఆనందదాయకం. తిరిగి అమరావతి పునర్వైభవం సాధించుకుంటుందని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎంటీవీ అసెంబ్లీ నుంచి.